ఎంత డబ్బిచ్చి మారుస్తున్నారు అక్కడ మీరు? క్రిస్టియన్ సంస్థలకి ఫారిన్ ఫండ్స్ ఎన్ని వచ్చినాయి అనేది మీరు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో పట్టండి, కొడితే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి. నేను మీకు చిన్న విషయం చెప్తాను వినండి. అయితే మీరు ఒక చిన్న విషయం గమనించాలి, ఏంటంటే అమెరికాలో దాదాపు 6 నెలల క్రితం ఇస్కాన్ సంస్థకు సంబంధించినటువంటి ఒక సంస్థ ఫండింగ్ కోసం ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ కోసం కరపత్రాలు ప్రింట్ చేసింది. మీటింగ్కి వచ్చే ఒక్కొక్కళ్ళు ఎన్ని డాలర్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, దేనికోసం ఉపయోగిస్తామో ఒక కరపత్రం తీశారు కదా. అలా వాళ్ళకు వచ్చిన డబ్బు, ఇలా ఫారిన్ కంట్రీస్లో వసూలు చేస్తున్న డబ్బంతా కూడా భారతదేశానికే తీసుకొస్తున్నారు వాళ్ళు మత మార్పిడి చేయడానికి. సార్ ఎవరు సార్? పూర్తిగా క్రిస్టియన్స్ డబ్బు, పూర్తిగా క్రైస్తవుల డబ్బు సార్. అది పూర్తిగా క్రైస్తవుల డబ్బు, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న సార్ సార్ మీటింగ్లు పెట్టుకున్నారు. లేదు సార్ సార్ ఒక మాట చెప్తాను వినండి సార్, తానా ఆటాకి సంబంధించినటువంటి మీటింగ్స్ పెట్టి తానా ఆటాకి సంబంధించి, ఇప్పుడు మన చౌదరీస్కి సంబంధించింది ఒక ఆర్గనైజేషన్ కావచ్చు, రెడ్డిస్కి సంబంధించింది ఒక ఆర్గనైజేషన్, అవి అక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్తాను సార్ ఒక మాట. అయితే ఆ కరపత్రంలో భారతదేశంలో కట్టిన చర్చలను కూలగొట్టడానికి అని రాశారు కరపత్రంలో. తప్పు సార్, తప్పు, అది తప్పు, నిరభ్యంతరంగా నిలదీయాలి సార్. ఒక మాట చెప్తున్నాను సార్, మత మార్పిడి అనేది కరెక్ట్ కాదు సార్. మత మార్పిడి అనేది జరగదు సార్, మత మార్పిడి అనేది జరగదు సార్, అది జరిగే పని కాదు. నమ్మి మారుతారు అంతే, మనసు మారుతారు. ప్రచారం చేయొద్దని అలా చెప్తాం. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళని మీరు కృష్ణుడి గురించి చెప్పొద్దు అంటాం, అలా అవుతారా? ఇతర దేశాల్లో వాళ్ళకేం హక్కు ఉంది? అవి హిందూ దేశాల అక్కడ ఎలా భారతదేశ రాజ్యాంగం ప్రచారం చేసుకోవడానికి మనకి హక్కు ఇచ్చింది సార్. ఆర్టికల్ 25 తీయండి భారత రాజ్యాంగం. ఎవరు సార్ మార్చే వరకు అవకాశం ఉంది కదా, మార్చనే ఉండి. ప్రజాస్వామ్యాన్ని తీసేయండి, రాజ్యాంగాన్ని రద్దు చేయండి, క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు తీసేయండి, ఇది హిందుస్థానాన్ని ప్రకటించండి, ఇక్కడ ఉండే క్రైస్తవుల్ని ముస్లింస్ని మణిపూర్ చేసినట్టు చేయండి, చేయండి సార్, అఫీషియల్గా చెప్పి చేయండి. కానీ అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేస్తారు అట్లా? ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే తిన్నాం, ఇక్కడే బతికాం, మాకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకున్నాం, ఈ కారణాన్ని ఎలా టార్గెట్ చేస్తారు? ఇతరుల మీద మేము రుద్దట్లేదు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు గురించి చెప్పాను సార్ ఒక విషయం సార్, ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు సార్ వినండి సార్ ఒక మాట వినండి సార్, వినడం వల్లే జరుగుతుంది. ఇప్పుడు మీరు దత్తాత్రేయుని గురించి చెప్పారు సార్, నాకు నమ్మబుద్ధి అయింది అనుకోండి, నేను దత్తాత్రేయుడికి దండం పెట్టుకుంటా ప్రార్థన చేసుకుంటా, అంటే నన్ను మీరు మతం మార్చారా? మతం మార్చ అంటే బలవంతంగా చేసి ఇప్పుడు నాకు మతం మార్చారా? సార్ ఎందుకు పెట్టట్లేదు సార్? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారు, చర్చిలు తగల పెడుతున్నారు, పాస్టర్లు చంపుతున్నారు, వాళ్ళ లిస్ట్ ఏముంది సార్ మా దగ్గర? ఎవరిని సార్? సార్ హిందువుల మీదే కాదు సార్, ఏ మనిషి మీద మతం పేరుతో దాడి చేసి అక్కడికి లేదు సార్. మతం కాదండి అసలు, మతం పేరుతో మనుషులను ఎలా చంపుతారు సార్? పాస్టర్లు లేకపోతే మఠాధిపతులు పీఠాధిపతులు తీసుకొచ్చి వాళ్ళ ఆర్థిక స్థోమత కోసం ఉపయోగించుకుంటున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది మీ అభిప్రాయం? మీరు ప్రచారం చేసి హిందువుకు ముస్లింలు లేదంటే హిందూ క్రిస్టియన్స్ మధ్య విద్వేషాలు రేపాలని విద్వేష సార్, రోజు ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు ప్రత్యేకంగా ఒక మతం గురించి, ఆ మత విశ్వాసాల గురించి, ఆ మత దేవుడి గురించి, ఆ మత ప్రజల గురించి, నోటుకొచ్చిన ఎల్ వర్డ్స్ ఎఫ్ వర్డ్స్ మాట్లాడే వాళ్ళ గురించి మీరు ఎప్పుడు మాట్లాడరు సార్? మేము ఏ రోజు వాళ్ళ ఒక్క వర్డ్ కూడా మాట్లాడలేదు. నేను వాళ్ళు చెప్తా ఉన్నాను నేను ఇవాళ సార్, మీరు దయచేసి చెప్పనివ్వండి సార్. ఇక్కడ మీకు 10 ఛానల్ కాదు 20 ఛానల్ చూపిస్తాను మీకు, ఇప్పుడే యూట్యూబ్ ఛానల్స్, ఇది హైదరాబాద్ నుంచి రన్నవి. సార్ ఎక్కడికి, విలేజ్ కాదు సార్, పబ్లిక్ ప్లేస్లో ఎక్కడైనా నిలవబడి, నేనేమంటున్నానంటే మీరు రామాయణాలు పంచండి, మీరు రండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే నాకు ఒక భగవద్గీత కావాలి సార్, నాకు ఒక రామాయణం కావాలి, మీరు ఇవ్వండి, మీ సాక్షిగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి నేను చదువుకుంటాను. అందులో ఒకవేళ సత్యం ఏమన్నా నాకు కనిపిస్తే, అదే సత్యం అనిపిస్తే నేను కృష్ణుణ్ణి రాముణ్ణి వెంబడిస్తాను. నేను మీకు వచ్చిన నష్టం ఏంటంటున్నాను, నేను అలాగే క్రీస్తు గురించి చెప్తున్నాను, వినేవాళ్ళు వింటారు, నచ్చలేదనుకో మాకు నష్టం, మాకు నచ్చలేదు నువ్వు చెప్పకు అని అంటారు, మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అందులో? ఇది హిందూ దేశం, ఎట్లా అవుతుంది సార్? ఎవరు చెప్పారు సార్ ఇది హిందూ దేశం అని? ఇది భారతదేశం సార్. ఎవరు సార్? ఎందుకుండదు సార్, ఇక్కడ హిందుత్వం కూడా ఇక్కడిది కాదు. ఇప్పుడు మీరు ఏదైతే హిందుత్వం అంటున్నారో సార్, ఎవరైతే ఈ హిందుత్వాన్ని భుజాల మీద మోస్తున్న ఆర్య బ్రాహ్మణులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతం నుంచి ఆ మతాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. ఇక్కడ బౌద్ధం మాత్రమే పుట్టింది భారతదేశంలో, హిందుత్వం ఇక్కడ పుట్లా? హిందుత్వానికి భారతదేశానికి ఏ మూలాలు లేవు. భారతదేశ మతం ఏదైనా ఉంది అంటే అఫీషియల్గా అది కేవలం బౌద్ధ మతం, జైన మతం మాత్రమే. మరి హిందుత్వం ఎందుకు వచ్చింది?
ఎవరు చెప్పారండి? మీకు ఇప్పుడే ఒక విషయం చూపిస్తాను. ఎన్నో బౌద్ధ విగ్రహాలు, ఎన్నో బౌద్ధుని విగ్రహాలకి రంగులు వేసి అమ్మవారి విగ్రహాలుగా లేకపోతే వేరే దేవత విగ్రహాలుగా మార్చిన ఎన్నో విగ్రహాలు చూపిస్తాను. ఇవాళ ఎన్నో బౌద్ధుని గుడులు, ఆరామాలని అక్కడ ఒక రకంగా చెప్పాలంటే పడగొట్టి అక్కడ టెంపుల్స్ నిర్మించిన స్థలాలు ఉన్నాయి. ఎందుకు లేవండి? ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను, వినండి. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ప్రతి ఊర్లో రామాలయము లేదంటే శివాలయము లేదా విష్ణాలయము ఉండేది. ఇవాళ ప్రతి ఊర్లో చర్చి ఉందంటే అది ప్రచారం ఏ స్థాయిలో జరిగింది? పది కాదు సార్, 100 కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. మీరేమో గుళ్ళలోనికి రానియరు సార్. ఒక దళితుడు గుళ్ళలోనికి రానియొద్దంటారు. ఇవాళకే గుళ్ళలోకి వస్తే గుడి మైలబడింది అంటారు, బడిలోకి వస్తే బడి మైలబడింది అంటారు. దేవతల దగ్గరికి ఏదన్నా లేకపోతే రోడ్డు మీద ఆ బొడ్రాయి పండుగలు జరుగుతుంటే వస్తే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా కొట్టి చెట్లకు కట్టేస్తా ఉన్నారు, తాళాలు వేస్తా ఉన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే మాకు నచ్చిన దేవుణ్ణి మేము నమ్ముకున్నాం సార్, తప్పే ఉంది. అవన్నీ నేను చూపిస్తాను సార్, అవన్నీ అవే సార్ జరిగేది. అది పూర్తి అవాస్తవం సార్. సార్ ఒక పని చేద్దాం సార్, నేను ఇదే వేదికగా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. మన ఇద్దరం ఏకీభవించకపోయినా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంది. ఇవాళ టీవీ ఛానళ్ళన్నీ చూయించకపోవచ్చు, కానీ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలు, ఇవాళ దాని మీద కూడా చట్టం తీసుకొని వస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏ విషయం కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. చూసి మతానికి సంబంధించి గొడవలు పెడుతున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదికగా, ఒక చర్చికి పిలుపునివ్వండి. ఏం జరుగుతుందో మీరు చూడండి. సార్, ఈ విషయం ఏంటంటే సార్, రెండు చేతులు ఇలా కలవాల్సిన అవసరం కూడా లేదు సార్, ఇలా కొట్టినా సౌండ్ వస్తుంది. సార్ ఒక విషయం నన్ను గమనించండి, సార్ ఒక విషయం సార్, నిరభ్యంతరంగా చేయొచ్చు సార్. నేను ఒక మాట చెప్పండి, దూషించే అన్సర్టనిటీ లేదు సార్. నాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పని చేయరు సార్. నాలాంటి వాళ్ళు గాడి తప్పిన వాటిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నేను చిన్న విషయం చెప్తాను సార్, నేను చెప్తున్నాను సార్, ఒక విషయం చెప్తాను, వినండి సార్, ఒక విషయం చెప్తాను సార్, నేను ఒక చిన్న విషయం చెప్తాను వినండి. కదిరే కృష్ణ అనే ఒక న్యాయవాది, వినండి, ఆ కదిరే కృష్ణ గారు సుప్రభాతం గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నందుకి తప్పుగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడాడు, నేను కూడా ఖండిస్తున్నాను దాన్ని. చీకోటి ప్రవీణ్ కుమార్ గారు స్టేషన్లో కేసు పెట్టారు, 2 సార్లు క్షమాపణ చెప్పాడు. ఎవ్వరికీ ఎవరి దేవుడిని కించపరిచే హక్కు లేదన్నప్పుడు మరి దాదాపు ఒక 20 నుంచి 30 యూట్యూబ్ ఛానల్స్ కేవలం పొద్దున్న లేసిన దగ్గర నుంచి బైబుల్ని సెక్స్ బుక్ అని, యేసుక్రీస్తు ప్రభు వ్యభిచారని, మరీ తల్లి గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతుంటే మేము ఎన్ని కేసులు పెట్టాలి సార్? సమాధానం చెప్పొద్దా? రాముడు శ్రీలోలుడు, రాముడు మాంసం తింటాడు, రాముడు దౌర్భాగ్యుడు, ఇట్లాంటి చెప్పి నేను ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం సార్. ఈ ఒక్క మాటే నన్ను అడగనివ్వండి సార్, నన్ను ఒక్క మాట అడగనివ్వండి సార్. నేనేమంటున్నానంటే, నాకు శ్రీరాముడు అంటే, శ్రీరాముడు అని కూడా అన్నాను, శ్రీరామచంద్రుడు అంటే నాకు చాలా ఇష్టం సార్, సీతమ్మ తల్లి అంటే ఇష్టం. నన్ను ఒక మాట చెప్పనివ్వండి. నేను ఆరాధించకపోవచ్చు, పూజించకపోవచ్చు, నేను గౌరవిస్తాను, నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్, శ్రీరాములు వారికి సీతమ్మకి రెస్పెక్ట్ ఇస్తాను. నన్ను ఒక మాట చెప్పనివ్వండి, మీరు ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడారు. రామాయణం ఎలా మొదలైంది, ఎలా ముగిసింది, ఎన్ని కాండలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, దాన్ని ఎవరు ఎవరికి చెప్పారు, ఎవరు రాశారు, ఏ కాలంలో జరిగిందో నేను చెప్తాను. రామాయణం గురించి మీరు మాట్లాడుతున్నారు, మీరు చెప్పండి. నేను చదివాను సార్, నేను చెప్తాను ఒక మాట, నేను చెప్తున్నానండి. 24,000 శ్లోకాలు ఉంటాయి రామాయణంలో, 7 కాండలు ఉన్నాయి రామాయణంలో. నారదుడు వాల్మీకి మహర్షికి ఆయన ఆశ్రమంలో చెప్పిన దాన్ని ఆయన రాశాడు రామాయణంగా. సింపుల్గా చెప్తున్నాను నేను, రాముడికి సంబంధించినటువంటి ఈ రామాయణాలు దాదాపు 318 ఉన్నాయి మొత్తం. మన దేశంలో మాత్రమే కాదు, మొల్ల రామాయణం కావచ్చు, వ్యాసమహేశ్వర రాసిన రామాయణం కావచ్చు, ఎన్నో రకాల రామాయణం, ఇండోనేషియా కావచ్చు, మాల్దీవులు కావచ్చు, చైనాలో కావచ్చు, రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఒక రామాయణంలో రామునికి సీతమ్మ తల్లి చెల్లిగా చెప్పబడిన రామాయణం ఉంది, రకరకాల రామాయణాలు ఉన్నాయి. కానీ ఏ రోజు మేము తప్పు బట్టి మాట్లాడలేదు సార్. మేము ఎప్పుడు తప్పుగా మేము మాట్లాడలేదు. నేను ఏమంటున్నానంటే, ఇంకేదైనా కొత్త రామాయణం ఉంటే నాకు ఇవ్వండి, నేను చదువుకుంటాను అని అంటున్నాను. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఎవరైతే నోటుకొచ్చినట్లుగా క్రీస్తు గురించి మాట్లాడుతున్నారో దానికి మేము కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
సార్ అమ్మనంటే ఊరుకోం. ఇప్పుడు సార్ మీరు జర్నలిస్ట్ కదా సార్, మీరు జర్నలిస్ట్ కదా, రామాయణ విషవృక్షం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు సార్? నేనేమంటున్నానంటే రామాయణ విషవృక్షం అనే పుస్తకాన్ని రాసింది పాస్టరా, పాస్టరమ్మా? పోనీ, రాముడు అంటే అంబేద్కర్ గారికి ఇష్టం లేదు, ఆయన ఏదో రాశాడు అని అనుకోండి, అది వదిలేయండి. మరి ఆ తల్లి, ఆ తల్లి ఎవరు? రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసిన ఆ తల్లిని మీరు ఏం చేశారు? ఆ పుస్తకంలో వాళ్ళు శ్లోకాలు చూపిస్తున్నారు, సర్గాలు చూపిస్తున్నారు, ఒక్కొక్కరికి సంబంధించిన అర్థాలు చెప్తున్నారు. మీరు చదివి ఇది తప్పు అయితే మీరు ఏమన్నాలో తెలుసా? తప్పు రాసిన వాడిని అలా ఎలా రాసావురా ఇలా అని అర్థం చెప్పిన వాడిని ఎలా అంటారు సార్? మీరు అందుకే మీరు డిబేట్ పెట్టండి అంటున్నాను నేను, అందుకే మీరు డిబేట్ పెట్టండి అంటున్నాను సార్. నేను అట్లా కాదు సార్, కాబట్టి ఈ డిస్కషన్ కన్నా కూడా సమాజంలో ప్రశాంతంగా జనాన్ని బతకనిస్తే బెటర్. నేను అడిగేది అదేగా సార్, అంతకంటే ఉంది సార్. మీరేం చెప్తున్నారంటే ఇటువైపు నుంచి మీరు అదుపు చేయాల్సిన వాళ్ళని చేయకుండా వాళ్ళని ఆపేయండి సార్. మీకు ఒక విషయం చెప్పనా సార్? నేను ఒక విషయం చెప్పనా సార్? చర్చిలో జరిగే మోసాలన్నిటి గురించి మాట్లాడిన వ్యక్తుల్లో నేను మొదటి స్థానంలో ఉంటాను సార్. వినండి సార్, ఆయిల్ పేరుతో జరిగే మోసాలు, టచ్ పేరుతో జరిగే మోసాలు సార్, సార్ వినండి సార్, దశమ భాగాల పేరుతో జరుగుతున్న మోసాలు, చర్చికి వస్తున్నటువంటి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు సార్. మేము బయట పెట్టాము, మేము మాట్లాడుతున్నాం, మేమే మాట్లాడుతున్నాం. ప్రతి మతంలో దొంగలు ఉన్నట్లే క్రిస్టియానిటీని అడ్డు పెట్టుకుని బతుకుతున్న దొంగలు కూడా ఉన్నారు సార్. ప్రతి ఒక్కరిని ఎండగడుతున్నాం సార్. నేను చెప్తానండి, నేను జర్నలిజంలో ఉన్నప్పుడు సార్, గుంటూరులో నేను పనిచేస్తున్నప్పుడు పాస్టర్లు మర్డర్ చేసుకున్నారు చర్చిలో సార్. ఇక్కడ ఏం జరిగింది సార్? ఎందుకు తెలుసా? కారణం ఏం తెలుసా? డబ్బుల గురించి అని క్రిస్టియన్ల ఆస్తుల గురించి. మరి ఇక్కడ ఏం జరిగింది సార్? కాదు సార్, హైదరాబాద్ లో ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఆంజనేయ స్వామిని పూజించడానికి వెళ్ళిన స్త్రీని తలబాలు కొట్టి చంపి పూజారి గుళ్ళో బావి దగ్గర పడేయలేదా? దాని గురించి ఏమంటారు? నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి, అక్కడ ఎక్కువ జరుగుతున్నాయి ఆస్తుల కోసం గొడవలు. క్రిస్టియానిటీ అనేది భారతదేశంలో మూలాలు లేవు. హిందుత్వానికి కూడా మూలాలు లేవు సార్ భారతదేశంలో. హిందుత్వం అనేది భారతదేశానికి సంబంధించిన మతం కాదు, హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది. ఇక్కడ కూడా కన్వర్టెడ్ హిందూసే వీళ్ళు, ఒకప్పుడు బౌద్ధులు వీళ్ళు, ఒకప్పుడు జైనులు వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే హిందుత్వంలో ఉన్నారో వీళ్ళందరూ కన్వర్టెడ్ హిందూస్, కన్వర్టెడ్ హిందూస్. అలాగే కన్వర్టెడ్ క్రిస్టియన్స్, కన్వర్టెడ్ ఇస్లాం, ముస్లిమ్స్. అంటే అసలు వాస్తవంగా ఈ దేశ మూల నివాసులు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు బౌద్ధులు. ఈ దేశ మతం అది. హిందుత్వం బౌద్ధానికి సంబంధమే లేదు. బౌద్ధాన్ని నాశనం చేసిందే హిందువుకు సంబంధించిన సాధువులు రాజులు. హిందుత్వానికి దీనికి ఏంటి సంబంధం? మొత్తం నాకు తెలిసినంత వరకు చరిత్రలో మొత్తం ప్రపంచంలో రెండే రెండండి, ఇస్లాము తర్వాత క్రిస్టియన్టీ, రెండు దీంట్లో మళ్ళీ ఉప మతాలు ఉన్నాయి. వీళ్ళు కొట్టుకుంటున్నారు, దేశవ్యాప్తంగా యుద్ధాలు చేసుకుంటున్నారు. భారతదేశంలో కూడా అలాంటి యుద్ధాన్ని తీసుకురావాలనుకుంటున్నారు. మణిపూర్ లాంటి సంఘటనలు అన్ని ఎవరు చేశారు సార్? మణిపూర్ ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేశారు మణిపూర్? ప్రచారాలే కదా. ఎవరు చేశారు మణిపూర్? ఎవరు చేశారు మణిపూర్? సార్ ఈ రోజు కనీసం ఏం జరిగిందని చూడడానికి వెళ్ళా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడికి, దేశానికి ప్రధానమంత్రి అయ్యండి. కనీసం ఏం జరుగుతుంది ఇక్కడ? అవును క్రైస్తవులు చేశారు, ముస్లింసే చేశారనుకోండి, పోయి వాళ్ళని బొక్కలు వేయమని చెప్పొచ్చు కదా. కనీసం అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటో జనాలకు చెప్పాల్సిన బాధ్యత లేదా నరేంద్ర మోడీ గారికి? ఇవాళ కుటుంబం మొత్తం నాశనం అయిపోతే 1,000 రూపాయలు అండి నష్టపరిహారం ప్రకటించేది బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి. ఆడబిడ్డలు నడి రోడ్డు మీద నగ్నంగా నడిపిస్తే ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే ఇలాంటి సంఘటనలు వందలు జరిగాయని చెప్పాడు బీజేపీ ముఖ్యమంత్రి. అక్కడ వెళ్ళాం సార్, మీ వెళ్ళక పోవడం ఏంటి? మణిపూర్ వెళ్ళాం, 1,00,000 రూపాయలు సాయం చేసి వచ్చాం మేము అక్కడికి వెళ్ళి. ఏమో సార్, అందరికంటే పెద్ద దొంగ జగనని తిట్టాం మేము ఆ టైంలోనే. అందరికంటే పెద్ద దొంగ జగనని తిట్టాం సార్ మేము. నోరు తెరిచి కనీసం క్రిస్టియన్ రాష్ట్రం నాశనం అవుతుంటే మాట్లాడడం కూడా చేతకాలేదు మీకు పెద్ద దొంగ అని చెప్పాం. అందుకు కాదు క్రైస్తవులు ఎవరు ఓటేయలేదు వాళ్ళ జగన్కి. పేరు క్రైస్తవుడు అని చెప్పాడు, వాడుకున్నాడు, ఓట్లు తీసుకున్నాడు. కనీసం పక్క రాష్ట్రం తగలబడుతుంటే ముఖ్యమంత్రిగా ఉండి 10 కిలోల బియ్యం కూడా పంపల స్టాలిన్ పంపించాడు కదా తమిళనాడు నుండి 10 కోట్ల రూపాయల సాయం. అందులో హిందువులు కూడా చనిపోయారు సార్, అక్కడ మైత్రీ తెక్కకు సంబంధించిన హిందువులు కూడా ఆ దాడిలో చనిపోయారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎలాగో స్పిరిచువల్ ప్రయాణంలో ఉన్నారు కాబట్టి ఈ మత కలహాలు లేకుండా చేసే ప్రయత్నం చేయండి, అంతే తప్ప విద్వేషం అనేది అసలు ఉండదు సార్. అది ప్రయత్నం చేయదు. లేదు సార్, అసలు ఆ పని చేయం సార్, ఆ పని చేయం సార్. ఇప్పుడు కూడా అది జరగని పని. నా ముందే పరోక్షంగా
అరే చెప్పాలి కదా, అది అబద్ధం అయితే మీరు ఇది అబద్ధం అని చెప్పేసేయండి, నేను సరి చేసుకుంటాను వెంటనే. ఇప్పుడు కాదు సార్, కేసీఆర్ గారు వెళ్ళి చంద్రశేఖర్ గారి కాళ్ళ మీద పడతాడు, జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళ్ళ మీద పడతాడు కదా. ఇవాళ కేసీఆర్ గారి కంటే కట్టర్ హిందూ ఎవరు సార్ తెలంగాణలో? కేసీఆర్ గారి కంటే కట్టర్ హిందూ ఎవరు చెప్పండి తెలంగాణలో? చంద్రశేఖర్ గారు వస్తే ఆయన లేచి నిలబడతాడు. స్వామీజీ సార్, ఆయన పేటాధిపతి చంద్రశేఖర్ గారు అయ్యుండొచ్చు, నేను కాదన్న సార్. ఇప్పుడు ఆయనేమే ఇప్పుడు హిందూ ప్రతినిధిని నేను అని ఆయన అనుకుంటున్నాడు, హిందువులందరూ ఆయన్ని ప్రతినిధిగా అనుకోవట్లేదు సార్, అనుకుంటారు మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు అందరూ ఏమనుకుంటున్నారని ఆయన్ని మీరే చెప్పాలి సార్, నాకు మీ మతానికి సంబంధించిన విషయాలు. నా డిబేట్లో అశ్విని దత్ గారు ఆయన్ని ఏమన్నారంటే ఒకసారి మీరు యూట్యూబ్లో కూర్చోండి, మరి ఆయన అశ్విని దత్ గారు కూడా హిందువేగా సార్? హిందువులు ప్రతినిధి ఏం కాదు, ఆయన ఎవరు వాళ్ళే మేము హిందువులు ప్రతినిధి అనుకుంటారు, మీరే అనుకుంటారు? నేను క్రైస్తవులు ప్రతినిధి, నేను ఎప్పుడు అనుకోలేదు సార్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరు వాళ్ళు పాస్టర్లు అదే కదా అనుకునేది సార్. సో ఇలాంటి భావాల వల్లనే అన్సర్టనిటీ వస్తుంది ఆ సమాజంలో, ఆ అన్సర్టనిటీ అనేది రాకుండా ఉండాలనేది మా అభిప్రాయం. మేము కోరుకునేది కూడా అదే సార్, అందరూ బతకాలి, బతకనివ్వాలి. సో అజయ్ బాబు గారు నెక్స్ట్ చేసింది అదేనా? అదే దేవుని దయ, బ్రతుకుంటే 10 మందికి ఉపయోగపడేలాంటి పనులే చేస్తాను తప్ప ఎవరిని నాశనం చేసే పనులు కానీ. అంతే అండి, జనాలందరినీ ప్రశాంతంగా ఉంచకుండా ఎవరైతే చేస్తున్నారో అది ఎక్కడ న్యాయంరా బాబు అని అడుగుతున్నాం అంతే. అంతే తప్ప మేము లేనిపోని అన్సర్టెంటీ తీసుకురావట్లేదు జనాల్లో. నేనే మిమ్మల్ని అడిగాను సార్, నాకు ఒక రామాయణం ఇవ్వండి, భగవద్గీత ఇవ్వండి తీసుకెళ్తానని. ఇక్కడ అడిగాను, నేను ఎక్కడ కించపరుస్తున్నాను సార్? మళ్ళీసారి చదువుకొని వచ్చి ఏ శ్లోకంలో ఏముందో కూడా చెప్తాను మీకు చక్కగా. మేము ఉండేది మారుమూల విలేజ్ సార్. నేను చిన్నప్పుడు పెరిగిందంతా కూడా మా వ్యవసాయ ఫ్యామిలీ. నాకు తెలిసినంత వరకు అన్ని కులాలు ఉండేవి, అన్ని కులాలు ఉండేవాళ్ళు. అసలు ఆ కులం అనే ప్రస్తావన లేకుండా పెరిగాం మేము. అది అదృష్టం సార్ మీకు. పైకి ఎక్కువ వచ్చిన తర్వాత ఈ కులాలు మతాలు అనే ప్రస్తావన వచ్చింది సార్. ఇప్పుడు మా వ్యవసాయం చేసే వాళ్ళని మాదిగొళ్ళని సార్, మాలళ్ళు మడవేయటానికి వాళ్ళు వస్తారు, కుమ్మరోళ్ళు మామూలుగా ఇంట్లో మనుషులాగా ఉంటారు. సరే కౌన్సిలర్లు అంటే భక్తులు ఎప్పుడు వాళ్ళు ఈ ఉంటాయి కదా వ్యవసాయ పంట్లు తయారు చేయడానికి వాళ్ళు ఉంటారు. ప్రతి కులం ఇంట్లోకి వచ్చేది వాళ్ళు ఇంట్లోకి వచ్చే వాళ్ళు మీరన్నట్టు ఇంట్లోకి రానియకుండా అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేదు. నేరుగా ఇంట్లోకి వచ్చి ఇళ్ళలో, ఎందుకంటే ఆ ఇంట్లో మీరు ఉన్నారు కాబట్టి, వ్యవసాయం చేసే ఆ ఇంట్లో మీరున్నారు కాబట్టి. ఇప్పుడు మీరు రండి. ఏలేదండి వ్యవసాయం. ఇప్పుడు సార్ మీరు ఒకసారి రండి, మీరు ఒకసారి రండి. ఇప్పటికీ కూడా గుమ్మం బయటే నిలబెట్టి మంచినీళ్ళు ఇచ్చే ఊర్లు చూపిస్తాను మీకు. రండి సార్, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను వెన్ ఐ వాజ్ 10th 8th క్లాస్ సేమ్ మా క్యాస్ట్ వాళ్ళే. నేను చిన్నప్పుడు నేను వెళ్తే నాకు మాకన్నా ఒక డబ్బులు ఉండాలి అనుకోవాలి. సరే వాళ్ళ పేరు ప్రస్తావించిన భావ్యం కాదు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు నాకు మజ్జిగ ఇచ్చి ఆ గ్లాస్ కిటికీలో పెట్టారు. మళ్ళీ నేను మళ్ళీ ఒక వారం తింటే ఆ గ్లాస్ని మళ్ళీ తీసుకడిగి మళ్ళీ ఆ గ్లాస్లో ఇచ్చారు సేమ్ క్యాస్టే. మరి దీన్ని ఏమంటారు? ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అదేలేండి, దీన్ని ఏమంటారు? ఇప్పుడు వివక్షత అనేది అనేక రకాలుగా ఉంటుంది కదా సార్. ఏముండదండి, ఆర్థికత రెండే రెండు కులాలు సమాజంలో, ఒకటి ధనం రెండు పేద. అదే నిజమంటారా? 100% ఒకవేళ అదే నిజమైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి చెప్పండి? అది వేరండి, ఎలక్షన్ వేరు, ఎలక్షన్ ప్రాసెస్ వేరు, రాజ్యాంగంలో కులమే సార్. కులం మతం ప్రాంతం ఈ మూడు చాలా బలమైన అంశాలు భారతదేశంలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కుల పెద్దలుగా ఎవరో ఒకరు వస్తున్నారు వాళ్ళ స్వాతి. ఒక నాయకుడికి పదవి ఇచ్చినందుకు అతను మొత్తం కులం బాగుపడుతుందా? బాగుపడకపోవచ్చు, కానీ కనీసం పదవి రాదు, ఎందుకంటే అతను ఆ కులం కాదు కాబట్టి. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవి ఎవరికి రావాలి తెలంగాణలో చెప్పండి? అసలు మీకు ఎన్ని కులాలు మొన్న రిజర్వేషన్ క్రిమినేట్ చేశారు. మీకు ఒక విషయం తెలుసా, మీకు నేను సెక్రటరీ దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎస్సీల్లో మీరు తీయండి లెక్క, మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, ఐఏఎస్లను తీయండి, ఐఏఎస్ని ఐపీఎస్ని తీయండి, సరే మిగతా ఉద్యోగస్తులు తీసారు, మీరు తీయండి ఎంతమంది ఉన్నారు. ఇంకోటి తెలుసా, మొన్న పేపర్లో కూడా వచ్చింది ఏదో ఊర్లో మాదిగోళ్ళ ఇంటికి మాదిగోళ్ళు రానివాళ్ళు. వాస్తవమే, మీరు అన్నది వాస్తవమే. ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, మీకు కోవింద్ గారు జ్ఞాపకం ఉన్నారు కదా, మన దేశ రాష్ట్రపతి గుడి దగ్గరికి వెళ్తే మెట్ల మీద కూర్చోబెట్టారు, లోపలికి రానివ్వలేదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. నేను చెప్పేది అసలు ఏమి రుగ్మతలు లేవని చెప్పట్లా. ఇప్పుడు ఇవన్నీ కళ్ళారు నేను చూసినాయండి, వాళ్ళని కళ్ళారు చూసి. మీలాంటి ఒక వ్యక్తి ఉండబట్టే అంబేద్కర్ గారు దేశానికి రాజ్యాంగాన్ని రాసి ఎంత చదువుకున్నారు, అది వేరు సార్. ఒక వ్యక్తిలో
ఇలాంటి వ్యక్తిత్వం భావజాలం ఉండడం వేరు, ఒక కులం అలా ఉండడం వేరు కదా సార్. ప్రొడక్షన్ యూనిట్ కదా కులం. మీరు ఒక మాట చెప్పండి, రాజకీయాల్లో రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే కులాలు రెచ్చగొట్టి వాళ్ళ పబ్బం గడపడానికి ఉపయోగిస్తున్నట్టయితే మీరు డబ్బు లేని దగ్గరికి పోయి మీరు రాజకీయం వాళ్ళ చుట్టూ తిరుగుతారా? మీరు ఒక మంచి అద్భుతమైనటువంటి ఇంటలెక్చువల్ ఉంటాడు, ఆ ఇంటలెక్చువల్ చుట్టూ మీరు తిరుగుతారు అయినా డబ్బులు ఇచ్చేవాడి దగ్గర పోతారా? ఇంటలెక్చువల్ దగ్గర వాస్తవం సార్, మీరు అన్నది వాస్తవం. అయినా విశారదన్ మహారాజ్ కంటే నాకు తెలిసి తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పరిస్థితి. మరి ఇప్పుడు విశారదన్ మహారాజ్ ఒకవేళ రెడ్ అయి ఉంటే, విశారదన్ రెడ్ అయి ఉంటే, విశారదన్ నాయుడు అయి ఉంటే, విశారదన్ నాయుడు అనేది మాత్రాన ఫైనాన్షియల్గా వీక్ ఉంటే ఏమీ రాదండి, అయినా లాక్కెళ్ళిపోతారు సార్. మీకు ఒక విషయం చెప్తాను సార్, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు సచ్చే ఇష్టం సార్. మీరు ఏమైనానండి, విజనరీ, ఆయన నంబర్ వన్ విజనరీ. ఆయన సరే రాష్ట్రం, నాకు ఆయన వ్యక్తిగత విషయాలు అనవసరం, కానీ కొన్ని వందల మంది కమ్మ పిల్లల్ని ట్రస్ట్ ద్వారా చదివిస్తున్నాడు ఆయన. రేపొద్దున భవిష్యత్ తరాలకి సార్ ఒక విషయం సార్, నన్ను సార్ ఒక మాట, మన పిల్లలు చదువుకోవాలి అని మీరు రాంగ్ చెప్తున్నారు. మీరు రాంగ్ చెప్తున్నారు, కమ్మ పిల్లలు కాదండి. నేను డైరెక్ట్గా నాకు తెలుసు, ఎందుకంటే నేను కాలేజీలను చూశాను. కమ్మ పిల్లలు కాదండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతే వాళ్ళ గురించి కాదు సార్. నేనేది కమ్మ పిల్లలు కాదండి ప్రత్యేకంగా. మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి. అయితే నేను ఒక మాట చెప్తాను, రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మీటింగ్లో మాట్లాడుకుంటా రాష్ట్రాన్ని పరిపాలించడానికే పుట్టిన జాతి మనది, మనం తప్ప ఎవరు పరిపాలించకూడదు అన్నారు. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే సార్, మీరెన్నైనా చెప్పండి సార్, కులం అనేది తల మీద ఉంది, దాన్ని దించడం ఎవడి వల్ల కాని పని. భారతదేశంలో కులాల పునాదుల మీద కట్టబడింది ఈ దేశం. వివక్ష అనేది అందులో నుంచే పుట్టింది, మతాల్లోకి వచ్చింది, ప్రాంతాల్లోకి వచ్చింది. రాజకీయంగా చెప్పుకోవడానికి పనికొస్తుందండి ఇది, రాజకీయంగా చెప్పుకోవడానికి పనికొస్తుంది. ఎవరు ఎవడి కడుపు మంట తీర్చడు. మీరన్నది వాస్తవం, దాన్ని పూర్తిగా అంగీకరిస్తాను దాంతో, కానీ కనీసం అక్కడికి వెళ్ళడానికైనా అది కావాలి కదా. చెప్పుకుంటారండి వాళ్ళు మాయలో పడుతున్నారు, అది వాస్తవం కాదని నేను చెప్తున్నాను ప్రాక్టికల్ గా. నేను అనుభవించాను కదా, మరి నేను అక్కడ కులమే, మరి నా క్లాస్ ఎందుకు పక్కన పెట్టారు? మా ఇప్పుడు మా ఊర్లో ఉన్నారు వాళ్ళు. నాకు తెలిసి సార్, నాకు తెలిసి ఉన్న వాళ్ళందరిలో కూడా మీరు మేధావై ఉంటారు. రెండవది విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అయి ఉంటారు. ఆర్థిక తారతమ్యాలు నేను చెప్తున్నా కదా, ఆర్థిక తారతమ్యాలు మాత్రమే. ఒప్పుకుంటాను సార్, నేను ఒప్పుకుంటాను. అదే కొంచెం ఫైనాన్షియల్గా బాగుండుంటే ఈరోజు ఎక్కడెందుకు కూర్చునేవారు సార్? మీరు ఎక్కడ ఉండేవారు? మీరు ఎవరైనా సార్, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అయినా ఆర్థికంగా బలంగా ఉంటే ఇప్పుడు మనకు ఉత్తర భారత చేతులు కట్టుకుని నిలబట్టలేదు సార్, పోయి మన కూర్చోబెట్టలా మల్లిపట్టి విక్రమార్క గారిని పేట మీద. ఆర్థిక తారతమ్యాలు మాత్రమే ఉంటాయి, ఇవన్నీ రాజకీయంగా ఈ కులాలను నచ్చుకోవటం, మతాలను నచ్చుకోవటం, పబ్బం గడపడానికి రాజకీయ నాయకులు చేస్తున్నారు. వాళ్ళ